నమస్కారం వెల్కమ్ టు సుమతి టీవీ శిరోమణి త్రి నాగశీల ప్రతిష్టాపకులు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి డాక్టర్ జంద్యాల గురూజీ గారు మనతో ఉన్నారు చాలామంది వార ఫలాలు అడుగుతున్నారు మరి అనగా ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మరి ఈ వారాంతము అన్ని రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండబోతుందో గురూజీ గారు నరికి తెలుసుకుందాం నమస్కారం గురూజీ నమస్కారం అమ్మా గురుజీ మరి వార ఫలాల్లో ప్రత్యేకించి మరి ఈ వారాంతం అనగా ఇరవై ఏడు నుంచి రెండవ తారీఖు వరకు అంటే నూతన సంవత్సరం కూడా ఆరంభం కాబోతుంది ప్రత్యేకించి మరి ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని అడుగుతూ ఉంటారు మరి ఈ వారాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మునుముందు మాకు మంచి జరిగే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటారు మరి వాళ్ళందరికీ అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు మరి ఈ వారాంతం మరి ఎటువంటి పరిహారాలని పాటిస్తే మంచిది అంటారు గురుజీ ప్రధానంగా వీడియోని వీక్షిస్తున్నటువంటి కోటికి కూడా మీరు మేము మనందరం కలిసి ప్రధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మన జీవిత గమ్యములో ప్రతి ఒక్కరం కూడా సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలనేటువంటి యోచనతోటే నిరంతరం కూడా కృషి చేస్తుంటాం ఇది వాస్తవే కదా ఆ వాస్తవంలోనే ఆ నిరంతర కృషి చేసే దాంట్లో కూడా తెలియనటువంటి మానసిక వ్యధ ఆర్థిక ఇబ్బందులు వివాహ ప్రక్రియలో సమస్యలు భూ విషయాలు కోటి ఎన్నో రకాల సమస్యలతోటి మనం మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటాం దాని నుంచి కొంత ఉపశమనార్థం చేసేదే నేను చెప్పేటువంటి ఈ వార ఫలములను అనుసరించి చెప్పబడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ వార ఫలంలో ఉన్నటువంటి గ్రహ గమనములు ఎలా ఉన్నాయి పన్నెండు రాజుల వారికి అలాగే ఈ వారములో వారు ఎలాంటి పరిహారం పాటిస్తే మంచిగా ఉంటుందని దానివల్ల కొంతవరకైనా మీకు శోభాయం జరగాలని ఏకైక లక్ష్యం చేశాను అలాగే మా భక్తులందరికీ కూడా ఏం చెప్తానంటే ఉదయం లేసి నిద్ర లేచిన తర్వాత మీ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసి మీ స్థాన సంజాదులు అయిపోయి మీ కార్యక్రమం అప్పుడు ఏదో క్షణంలో ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయిచ గు గురుశుక్ర శనిభ్యస్య రాహుకేతమైన నమస్కారం చేసుకోండి అలా చేసుకుంటూనే ఉండండి అలాగే ఇప్పుడు చెప్పే పరిహారం కూడా పాడిస్తుండీ అన్నిటికన్నా ముఖ్యంగా మీకు నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేసేటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఎవరు కూడా నిరుచవడం వాకండి నిరాచందం లోనవాకండి ఆత్మవిశ్వాసం లోనం వాకండి ఆత్మవిశ్వాసం విన్నాడవాకండి నెగటివ్గా ఆలోచించవాకండి పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు ఆత్మవిశ్వాసమే మనం ఎంతపైనం చేస్తుంది అలాగే కూడా మూఢనమ్మకాలు ఎలా ఎల్లవాకండి శాస్త్ర ఆపాసించి ఇవ్వకండి కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించే అదృష్టం అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి చంద్ర ఆధారితంతో చెప్పి ఈ వార ఫలముల్లో ఎవరికైనా కూడా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మేము చెప్పిన దాంట్లో మొత్తం ఏదో తెల్లవరాలకి మేము మహిమలు జరుగుతాను లేదా తెలవరాలకి మీరు ఏదో కష్టాలు పాడబోతాయనే నా అభిప్రాయాలు కానే కాదు ఇక్కడ కొంత దాన్ని మీరు గుర్తుంచుకొని దాన్ని జరిగే ఇబ్బంది నుంచి ఉపశమనం పొందాలనే ఏకై లక్ష్యం చెప్పేటవి ఈ వార ఫలములు వీటిని అనుసిస్తారని ఇక వార ఫలములు దాని కొన్నాడు గ్రహ గమనములు అలాగే తిదివార నక్షత్ర యోగ కన్నము రాబుకాలం మేమగన్నం దుర్మూర్తం వద్యం అన్నింటి కూడా శోధించి పరిశోధించి ఇక విషయం చెప్పి మీకు పరిహారం అందిస్తాను ప్రధానంగా ఈరోజు ఈ వారాంతం అనగా ఇరవై ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు అంటే కొత్త సంవత్సరం ఉగాది రోజు వరకు వరక శుభకృతనామ సంవత్సరం ఈ రెండవ తారీఖు నాడే ప్రవేశిస్తున్నందువలన సర్వ భక్త కోటి కూడా శుభకృతనామ సంవత్సరం ఉన్నటువంటి రాశి ఫలాంశాల గురించి కొత్త చెప్తాను నేను అలాగే ఈ శుభకృతనామ సంవత్సరంలో కూడా సర్వులు కూడా శుభంగా ఉండేదానికి మీ ప్రయత్నం మీరు చేయండి ఇక్కడ మళ్ళా అదే చెప్తున్నాను ఒక వ్యక్తి ఒక శక్తిగా మారుతాడు మారగలడు మారుతాడు మారుతాడు మీకు శక్తి ఉంది తెలుసుకోక ఇబ్బంది పడుతున్నారు అంతే అందుకే నేను ఎప్పుడు చెప్పినా కూడా ప్రధంగా నితలేవంగానే మాతృదేవోభవ అని నేను ఎందుకు చెప్తున్నానని అందుకే చెప్పాను అలా మారేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ గురించి మీకు సవివరంగా తెలియజేస్తూ ఈ వారాంతంలో ఉన్నటువంటి గురించి మీకు వివరిస్తాను ప్రథంగా అశ్విని భరణి కుర్చిగా ఒకటో పాదం మేషరాశి వారిని చూసినప్పుడు ఈ వారాంతంలో ఒక గ్రహించినప్పుడు ప్రధానంగా రాశికి అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావితం మీద నీకు నీవే కొన్ని విషయాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి యోచన చేసి దాన్ని అమలు చేసుకునే దాన్ని ఇబ్బంది పడే అవకాశం ఉందని అధిగమించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క కృత్తిగా రెండు మూడు నాలుగు పదములు అలాగే కూడాను రోహి నాలుగు పదములు ఒకటి రెండు పదములు కలిగిన వృషభ రాశి వారికి ఆ రాశికి నవభాగ్యస్థానంలో శ్రీ భగవానులతో రాశి వ్యయాధిపతైన కుజభ కలిసి ఉండటం వలన భూపరమైంది కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలనేది లేదా ఇంకొక ఏదైనా పొలము అలా కొనాలి అనే విషయాల్లో కొంచెం ప్రతిబంధకం జరిగే అవకాశం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చంద్ర ఆధారంతో అన్నీ ఇట్లే ఉండిపోతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు సక్సెస్ అవుతారు కొన్ని పరిహారాలు పాటించుకునే ఎక్కడ నిరుత్సవం అనేది రాని వాడి ఇవన్నీ నేను మైనస్లో చెప్తాను ప్రశ్నలు ఉంటాయి దీంట్లో ప్రశ్న చెప్పని ఏదైనా ప్రశ్న ఎట్లా జరుగుతుంది మైనస్ని మీరు తెలుసుకొని దాన్ని సద్దిద్దుకోవాలి దానికి పరిహారం ఇస్తాను ఇది గుర్తుపెట్టుకోవాలి మా యొక్క భక్త కోటి అందరూ కూడా అలాగే మనుషుల మూడు నాలుగు పాదములు ఆరు నాలుగు పాదములు పురుషు మూడు పదము మిథున రాశి వారిని చూసినప్పుడు రాశికి ప్రధానంగా గురువు మహా బలోపేతుడి ధనార్చన ఇచ్చిన రాశి బీయస్థానంలో రాహు యొక్క ప్రభావితంగా ఆ ధనం అనవసరమైన ఖర్చులకి అనవసర ఖర్చులకి జరిగిపోయి చేతికి గవర్నమెంట్ మిగలకుండా పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని ఎదిమించాల్సిన అవసరం ఉంది తర్వాత పురుషు నాలుగు ఆశేష నాలుగు పాదములు అలాగే మనకు పుష్యమి నాలుగు పదములు కలిగిన కర్కాటక రాశి వారిని చూసినప్పుడు కర్కాటక రాశి వారికి ప్రధానంగా కూడా మనస్సు ఒక దాని మీద కాన్సంట్రేషన్ చేయడం ఈ వారాంతంలో ఇబ్బందిగానే ఉండదు మీ ఏ పనైనా కానివ్వండి అది విద్య అనుకోండి ఉద్యోగం అనుకోండి దాంపత్యం అనుకోండి వ్యాపారం అనుకోండి వ్యవసాయం అనుకోండి స్థిరత్వం కాకపోతే అవుతుంది దాన్ని అధమించాల్సిన అవసరం అధిమిద్దాం మఘాబబ్బా ఉత్తర పాదం సింహరాశి వారికి ప్రధానంగా కూడా కాస్త ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మెండుగా దండిగా కనబడుతుంది కాస్త తీసుకోండి ఆ తర్వాత ఉన్నటువంటి ఆ ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్తనాలుగు పదం చిత్త ఒకటి రెండు పాదం కలిగిన కన్యారాశి వారిని చూసినప్పుడు ఈ కన్యారాశి వారికి ప్రధానమైనటువంటిది లక్ష్యం నవభాగ్య స్థానంలో ఉన్న రాహు ఇప్పుడు ఈ వారాంతంలో ఉన్నది దానివల్ల ఏమోది వారాంతంలో తెలియనటువంటి తిరిగి రానటువంటి ఖర్చు అనేది జరుగుతుంది ఇదే దీని అన్నస్త ఖర్చు అంటారు అంటే మళ్ళీ దానివల్ల వస్తువు ఉంటుంది వస్తువు ఇంట్లో ఉంటుంది ఒక బంగారం కొన్ని వెండి కొను లేకపోతే ఇంటికి గృహాంతరంగా కొను లేదా భూమి కొను స్థలం కొను అప్పవచ్చు కాక కానీ ఎట్లాగా కూడా తిరిగి రానిటువంటి డబ్బు ఇక అది పెట్టామంటే వేస్ట్ వేస్ట్ మనీ కింద మారుతుంది అలాంటి పరిస్థితి వస్తుంది అని సమస్య అవసరం ఉంది చిత్త మూడు నాలుగు పదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదము రాశి వాళ్ళని చూసినప్పుడు ఈ రాశికి ఇక్కడ కూడా రాహు యొక్క ప్రభావితమే బాగా పనిచేస్తుంది స్థానంలో రాహు ఉన్నాడు అష్టమ స్థానం రాహు యొక్క ప్రభావితం మీద ప్రధానంగా ఈ వారాంతంలో జరిగేదాన్ని మనం ఒక సూచన చూసినప్పుడు ప్రధానంగా వెళ్ళిన వాళ్ళకు వారి యొక్క విద్యా సంపద కానివ్వండి ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానివ్వండి ఇట్లా విషయాల్లో ఆటంకం ఆటంకం ఆటంకంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతుంది దాన్ని కనిపించాలి విశాఖ నాలుగు రోజు జ్యేష్ఠ గల వృక్ష రాశి వారు చూసినప్పుడు ఈ వృక్షక రాశికి అధిపతి భగవానుడు కాస్త మిత్రస్థానమైనటువంటి మకరములు శని భగవానుతో కలవడం రాశి వేయపతి శుక్రుడు కూడా అక్కడ ఉండడం వలన ఎంతోతే నీవు భోగంగా ఉండాలి ఎంతోతే యోగంగా ఉండాలి నీవు ఒక ప్లాన్ చేసుకొని ఒక గైడ్లైన్ చేసుకొని దానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసిన తప్పులు తెలియనట్టుకుండానే ఎక్కడో ఒక్కడది భంగం కలిగి మానసికంగా ఆవేదన చెందే అవకాశం కనపడుతుంది దాన్ని అనిపించాల్సిన అవసరం ఉంది తర్వాత మూలా పూర్వ ఉత్తం ధనుసు రాశిని చూసినప్పుడు ఆ రాశిలోకి అధిపతి గురువు మహాయోగంగా ఇస్తారనుకుంటున్నా కూడా ఆ రాశికి ఉన్నటువంటి ఎప్పుడూ వచ్చే దోషములు అంటారు వివాహ ప్రతిబంధకము అంటే పెళ్లి విషయంలో ప్రయత్నించి ప్రమముట అని కూడా మనం ఆలోచించుకోవచ్చు అనమాట అంటే అన్నీ అవుతున్నాయని అనిపిస్తే అనుకున్నది ఏదో అమ్మాయిని నచ్చింది అబ్బాయిని వచ్చాడు ఇద్దరు అన్ని టక్కన టక్కినక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని అధిమించాల్సిన అవసరం ఉంది అదిపిద్దాం ఆ తర్వాత ఉత్తరాస రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒక రెండు పాదములు కలిగిన మకర రాశి అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదములు సద్విశం నాలుగు పాదం పూర్వభద్ర మూడు పాదములు కలిగినటువంటి కుంభరాశి ఈ మకరం ఈ కుంభం ఈ రెండు రాశులు కూడా ఈ వారాంతం ప్రత్యేకంగా చూసినప్పుడు రాశి అధిపతి శని భగవానుడు కాస్త దాన్నే ఏలినియాటి శనిశ్వర ప్రభావితం అంటారు మకర్ర కుంభరాశికి ఏలి శనిస్వి ప్రభావం వల్ల మందగమనం గమనం అంటే నువ్వు ఏ పని చేయి ఏ పని చేస్తామనేది వ్యక్తిగతం నీవు వ్యాపారమో వ్యవసాయమో ఆర్థికమా మానసికమా సాంఘికమా విద్య ఉద్యోగం సంతానమా సౌభాగ్యం ఏదైనా కావచ్చు దాంట్లో కాస్త ఇబ్బంది జరిగేటువంటి అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది కనుక దయచేసి ఈ విషయాలు కాస్త మీరు హడావుడి పడకుండా ప్రశాంతంగా ఒక నిధానించండి వారంతమే కదా పెద్ద సమస్య కాదు అయినా పరిహారం చెప్తాను కదా పాటించండి ఎవరు నిరుక్షోభలో వాకండి పరిహారం మీ వ్యక్తిత్వానికి మీకు మీరే సాధించుకోగలరు ఇదంతా ఒక రహదారి లాంటిది మీకు చెబుతుంది నేను ఇది అర్థం చేసుకోండి లోతుగా తెలుసుకోవాలంటే ఒక సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అది ఎలా చేస్తారనేది మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా విశ్వాసం లేకుండా ఏ పని చేసినా ప్రయోజనం ఉండదు మీకు మీకు ఒక మనస్సు కనుక దానికి ఒక కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు విజయం సాధించినట్టే లెక్కేసుకోండి ఇదే ఈ గ్రహశక్తి మహాపీఠ సేవాధిపతి మీ ఆచార్య డాక్టర్ అంజనాలు చెప్పేటువంటి అనుమతులు చెప్పే మాట వాస్తవం వాస్తవం గ్రహించుకోండి ఆ తర్వాత ఉన్నటువంటి పూర్వబాద ఉత్తరాపాద రేవతి కలిగినటువంటి మీన రాశిని గురించి ఒకతం చూసినప్పుడు ఈ మైన రాశి వారికి ఈ వారాంతంలో ఒక ఉద్యోగం ప్రమోషను తినివి ఇచ్చే శక్తి సామర్థ్యం ఉన్న దాన్ని సరిపోయే ధన అనే విషయంలో అంటే డబ్బు పరంగా వచ్చే విషయంలో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కనుక ఇలా ఇరవై లక్షల పన్నెండు రాశులు వారికి కూడా ఈ వారాంతంలో కూడా ఇలా ఉంటుంది కనుక మీరు ఎవరైనా కంగారపడకుండా ఇప్పుడు నీ చెప్పే పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతతో కనుక పాటిస్తే చిరుగులేనిటువంటి వ్యవస్థలోకి మీరు వెళ్తారు దానికోసమయ్యే ఇరవై నక్షత్రం వాళ్ళు ఈ వార్త ఉదయం స్థానం చేసి చక్కగా సూర్య నారాయణ ప్రభుదకి వెళ్ళేటప్పుడు మీరు చేయవలసిందల్లా అన్ని పాలు పట్టుకోండి ప్రతిరోజు అన్ని పాలు ఇంట్లోనే ఉండే పాలు పోయి ఎతకాల సంవత్సరం ఆ పాలు అంటే పట్టుకొని సూర్యభగవాన్ని నమస్కారం చేసుకొని మిశ్రదైవాన్ని కులదైవాన్ని తదితరుని అత్తమాని గురువుకి నమస్కారం చేసుకొని పాలు అట్నే ఉంచి manusputi kiri pergi cepet itu ini mantra ani manusputi kalau misalnya misalnya pergi cepet, hurum, ram, lam, nama, om, hurum, ram, lam, nama, om, hurum, ram, lam, nama, om, hurum, రం ఉన్న మహానమని ఏకాగ్రతగా పాడించి ఆ పాలు సేవించండి ఇలా వారో చేస్తూ ఉండండి చాలా వరకు కూడా అది మీకు అండగా దండగా నీడగా నిలబడి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా కొంత ఉపశాంతి మొత్తం దొరికిపోతాయి అనుకోవాకండి ఏకాగ్రత చేస్తూ ఉంటే రాను మీకు మీరే ఒక వ్యక్తి ఒక ప్రపంచం కావాలండి ఇదే నా యొక్క ఆశయం సర్వభక్త కోటి కూడా ఇప్పుడు నేను చెప్పిన వారపరముల యొక్క పరిహారం అందించాను ఆ పరిహారాన్ని ఎలా పాటించాలో కూడా వివరించాను దాన్ని మనసా వాచ కర్మణ పాటిస్తూ పాటిస్తున్నా కానీ చేయకుండా కూర్చోవడం కాదు చేస్తూ పాటిస్తున్నాను దానివల్లనే ఫలితాలు వస్తాయని ఇంకా ఏదైనా లోతైన విషయాలు ఈ జాతక రీత్యా సంబంధించినటువంటి విశేషాలు అలాగే కూడాను ఇంకా ఇంకా మిగతా విషయాలు ఏమైనా సరే మీ వ్యక్తిగత విషయాల్లో అది వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశీయానం రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలు ఉన్నాయి అది ఎలా ఏమిటి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక నిర్దిష్టంగా తీసుకోవాలి అనేటువంటి సత్సంకల్పం మీ మనసావాచకర్మల ఈ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతులైన మీ ఆచార్య డాక్టర్ జాలతో గురువుజీతో మాట్లాడాలి స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ అని అభిప్రాయం మీ మనసావాచకర్మ ఆత్మవిశ్వాసం కలిగితే ఎందుకలా మాట్లాడినా విశ్వాసమే విజయాన్ని సాధిస్తుంది అది కూడా ఒకరోజుతో గురుగారు కలిస్తే తెల్లవారికి మాకు ఏదో లబ్ధిస్తుందని కాకుండా ఇప్పుడు వరకు నీ సంవత్సరానికి ఇబ్బంది వచ్చాం ఈ ఇబ్బంది అధిగమించడానికి కొంత టైం తీసుకొని గురుగారు ఏం చెప్తారనేటువంటి ఆసక్తి మీలో కనుక ప్రభుత్వే కింద నెంబర్ వచ్చే నెంబర్ వాళ్ళని కనుక మీరు సంప్రదించి ఈ గ్రహశక్తి మహాపీఠాన్ని మీరు దర్శించి నేను చెప్పేటువంటి మీకున్న సమస్యలు మీరు ముందుగా మీ ఏమి మీ కష్టాలు చెప్పొద్దు మీ సుఖాలు మీ కష్టాలు ఏది చెప్పొచ్చు సంవత్సరం ఎవరు చెప్పండి అది లేని వారి పేరు చెప్పండి ఆ తర్వాత దాని గురించి నేను చెప్పేది చెప్పిన తర్వాత అప్పుడు మీ చేత నాగశిరాపదర్శి చేయిస్తానా జపమా తర్పణమా హోమమా చేయిస్తాం దశంభ దివ్యక్షేత్రంలో ప్రతి శనివారం శ్రీ భగవానికి ప్రత్యేకంగా కూడా జపం చేసి ఆ నువ్వులను అభిషేక అభిషేకం జరుగుతుంది ఆది మంగళ శుక్ర శనివారాలు ఎందు నాగిరాప జరుగుతుండే జరుగుతుంటాయి ఆదివారం సూర్య భగవాన్ ప్రత్యేకంగా కూడాను ఆరోగ్యం కోసం ఉద్యోగం చేసి వెండి దాదాపు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆదివారం రాహుకేతుడు జప చేసి పూజ చేయడం జరుగుతుంది మంగళవారం కుచుభకోణం సంపాదించి చేస్తుంది ఇదంతా ఈ గ్రహశక్తి మహాపీఠం ఆధ్వర్యంలో మీ ఆచార్య డాక్టర్ అంజాల గురుజీ నేతృత్వంతో జరిగే పనులు ఏ విషయాల గురించి కింద సంపాదిస్తాయని నా భక్తులు తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నీ కూడా మీకు విస్తీకరంగా చెప్పా దీన్ని ఎంతవరకు పాటిస్తారు ఎంతవరకు మీ వ్యక్తిగతంగా మీకే నేను సంపూర్ణంగా మీరు యోచించుకోమని మీకు మనస్ఫూర్తిగా చూసించవాకండి యోచించమట్ల అది మీ వస్తే ముందుకు వెళ్దాం లేకపోతే లేదు అలా అందరూ సుఖంగా ఉండేదానికి మీ వంతు మీ చేస్తే మీరు సుఖంగా ఉంటారు ఇది మాత్రం మర్చిపోవాకండి మీ చెప్తే అవుతుందని మాత్రం అనుకోవాకండి అని నా ఆ అనుభవంతో చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటా మనస్ఫూర్తిగా కూడా నేను మీకు తెలియజేస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా శుభం నమస్కారం సో విన్నారు కదా ఈ వారవంతము ఈ రాసులు వారందరూ ప్రత్యేకించి గురువు గారు చెప్పిన పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే గురువు గారిని పర్సనల్ గా కలవాలి అనుకున్నా జాతకరీత్యా కానివ్వండి లేదా ఏదైనా పూజలు చేయించుకోవాలనుకున్నా హోమాలు చేయించుకోవాలనుకున్నా మీ జాతకరీత్యా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఇంకేమైనా వివరాలను తెలుసుకోవాలి అనుకున్నా మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయానికి సంబంధించి కానీ గురువు గారిని కలవాలి అనుకున్నా అండ్ దీంతో పాటు నర్సింగులు దివ్యక్షేత్రం నాగసినులకు ప్రతిష్ఠి చాలా మంది మాకు కాలసర్ప దోషాలు ఉన్నాయంటూ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి డైరెక్ట్గా వెళ్ళి అక్కడే మీరు పూజలు కానీ పరిహారాలను చేసుకోవచ్చు లేదు అక్కడ వరకు మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గురువుగారు ఆన్లైన్ ద్వారా మీకు ఎటువంటి పూజలు చేసుకుంటే మంచిది ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా గురువుగారిని సంప్రదించవచ్చు కింద స్క్రోడవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు